ప్రభు నామమున మీకు ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు తుఫాను ప్రియులారుఫాను చల్లదేగుతున్నప్పుడు ఆగాలి మనకు అవగాహన లేకుండా చుట్టూ అల్లకొల్లలో ఉంటే ఒకసారి ఆగాలి ఆగి దేవుని గుండె చప్పుడు మనం వినాలి ఇస్రాయల్ దేశం మీద దేవునికి ఉగ్రత అది విస్తరించింది దేవుని యొక్క పలుకులు చాలా అరుదుగా ఉండింది దేవుని యొక్క పలుకు బహు అరుదుగా ఉండింది ఆ దినములలో యహో వాకు ప్రత్యక్షము అవుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు ఎప్పుడన్నీ జీవితంలో ఎలాగుందా ఒకసారి ఆగాలి తొందరపడకు సమీరు దీపము ఆరిపోకుండా చూస్తూ లోపల నిద్రపోతున్నాడు కానీ మెళుకునే ఉన్నాడు నిద్రలో కూడా ఒక మెళుకు ఉంది మనం మెళుకుంటే దేవునికి స్వరం వినగలుగుతాం గాఢ నిద్రలో కూడా ఆయన స్వరం మనకు తేటగా వినిపిస్తుంది యహోవ దేవుడు సమయాన్ని పిలిచను యహోవ సమయాన్ని పిలిచను అతను చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి వద్దకు పరిగెడి వెళ్ళాడు నన్ను పిలిచితివి కదా నేను వచ్చి నేను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతను పోయి పండుకొనెను మరలా యహోవా మరలా సమయాలను పిలువగా సమయలు లేచి ఏలి ఎద్దుకుపోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను అయితే అతడు నాకు మారడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోమని అతడు చెప్పాను సమయలు అప్పటికీ యహోవాను ఎరుకకుండాను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు యహోవా మూడవ మారు సమయాలను అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలి యహోవా ఆ బాలుని పిలిచనని గ్రహించి బహుశా సమయలు సమయలు ఎవరు మాట్లాడుతున్నాడో ఏలి గ్రహ గ్రహించగలిగాడు ఏలి తన బిడ్డలను తయారు చేయలేకపోయారేమో వారు విననొల్లని ఒక జనాంగం ఉండేది అయితే ఏలీలో దేవుని యొక్క తలంపు మాత్రం లేకుండా లేదు ఏలీ గ్రహించను ఏలీ ఇస్ మెంటరింగ్ శామ్యుయల్ గ్రహించి ఒక ప్రత్యుత్తరమని చెబుతున్నాడు ఏలీ ఏలీ సు శామ్యుయల్ గో లైడౌన్ నీవు పోయి పండుగము ఎవరని నిన్ను పిలిచిన ఎడల నీ దాసుడు ఆలకించుచున్నాడు యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నిమ్మని యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నిమ్మని చెప్పుమని సమీయులతో అనగా సమయులు పోయి తన స్థలమందు పండుకొనిను ఇక్కడ దేవుడిని యోహోవాను ఏలీకి పరిచయం చేస్తున్నాడు ఏలి ఏలి సమీయులకి బిగ్ టు సమీల్ సమీయులకు ఏలి యోహోవా దేవుని పరిచయం చేస్తున్నాడు వినగల చెవి ఉంటేనే ఆయన స్వరం వినపడుతుంది చుట్టూ మౌనంగా దేవుడు ఉన్నా కానీ అది పెద్ద తుఫానుకు సమానమే దానికంటే ఎక్కువే ఆయన మౌనము అదొక పెద్ద పోరాటం అండి ఏలి అక్కడ సమయుణ్ణి తయారు చేస్తున్నాడు ఒక భవిష్యత్తును తయారు చేస్తున్నాడు తరువాత యహోవ ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమీయులు సమీయులు అని పిలువగా సమీయులు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మ నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనేను అది చరిత్ర నూతనంగా వ్రాయబడుతుంది ఒక నూతనమైన అధ్యాయము ఇస్రాయేల్ జీవితంలో ప్రారంభమవుతుంది ఒక్క చిన్న బాలుడు తాను దేవుని స్వరం వినడానికి చెవి ఎగి ఉన్నాడు తల్లిదండ్రుల స్వరం వినువాడు పెద్దల స్వరం వినువాడు దేవుని స్వరాన్ని వినగలుగుతాడు తర్బీదు చేస్తాడు ధర్మశాస్త్రం విని నేర్చుకున్నవాడు దేవుని ప్రేమ గుండెను అర్థం చేసుకోగలుగుతాడు క్రీస్తు ప్రభు నుంతు ప్రియలారా యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను పిలిచి నీ హృదయంలో ఆయన పెడుతున్న మాట ఏమిటో తెలుసా నీ బాధ ఆయనకి తెలుసు నీవు చుట్టూ నీ చుట్టున్న ఒరవిడే ఆయనకి తెలుసు నీ పోరాటం ఆయనకి తెలుసు అందుకే ప్రభు అంటున్నాడు క్రీస్తు ప్రభును ప్రియలారా ఆయన నిన్ను కోర్చున్నది నీ జీవితము ఏమై ఉండబోతుంది అరిగొండి లెసన్ టు వాట్ గాడ్ స్పీకింగ్ టు యూ దేవున మహాకృప ఆయన బలిష్టమైన కాపుదల నీ జీవితంలో ఉన్నది ఆయన ఖచ్చితంగా నిన్ను సరైన మార్గం నడిపిస్తాడు ఆయన వినును గాక వినుగాక అని ప్రభు చెప్పారు ఒకడున్న మాటలు వినియేడలా దాని క్రియారూపకంలో పెడతాడు అని ప్రభు చెప్పాడు నువ్వు ఆయన మాట విన్నావంటే నువ్వు ఆయన కార్యాన్ని సఫలీకృతం చేస్తావు నా బిడ్డలకు ఎప్పుడు చెప్తాను నేను చెప్పేది నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు గుర్తుంచుకోవాలంటే నువ్వు సరిగా వినాలి నువ్వు సరిగా విని నేను చెప్పినది గుర్తుంచుకుంటే నువ్వు దాన్ని చేయగలుగుతావు ఈరోజు దేవుని పాదాల చెంత bukkasari mokulili pratincho aina ruku aya naji vitani parimula tayela suwasana nanda marchanaina aniprobunaruku i know you have a big journey ahead of you i know you have a big journey ahead of you but god wants you to pause god wants you to pause wait in his presence aina మాటను గై కొనాలంటే ఆయనను ప్రేమించాలి ఆయన పాదాల చింత గడపాలి ప్రభు అంటారు ఆయన వద్దకొచ్చు వారిని ఎప్పుడు ఆయన అంట ఎప్పుడు త్రోసివేయడు ప్రార్థన చేస్తాము ఈ ఉరవడి ఈ నలుగుడు వీటి మధ్య జ్ఞాపకం ఉంచుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గాడ్ Wants to perform a wonderful miracle in your life. In the stillness of this hour, the Lord wants to come and abide in your place. The Lord Jesus Christ said, If anyone loves me, he will keep my word. If anyone loves me, he will keep my word. నా మాటకై కొనను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటకై కొనను అప్పుడు నా తండ్రి అతని ప్రేమించును ఇక్కడ నేర్పిస్తుంది ఆయన స్వరం వింటే నువ్వు దాని క్రియారూపంలో పెడతావు లవ్స్ ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాటకై కొనను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము నివాసము చేతము ఆయన హృదయం ఆయన హృదయ చప్పుడు మీ హృదయంలో వినిపిస్తుంది ప్రార్థిస్తాను సైన్యముల గతిపతికి హోవా ఈ ప్రేమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ రక్తము ఇబ్బను ప్రోక్షించి బలపరచుదండి మీ శక్తి బలము ధైర్యము మీ ప్రేమ వాత్సలత ఇంట్లో నింపండి ఏసయ్య పుణ్య నామంలో ప్రార్థించి ఈ బిడ్డని మీ చేతికి సమర్పిస్తున్నాను తండ్రి మీ మెల్లని స్వరాన్ని మాకు చేయుము ఈ అలర్జడిని తొలగించుము మీ హృదయాన్ని నేర్చుకొని మీ చిత్తప్రకారం జీవించడానికి భాగ్యం ఏమన్నాయన ఏసయ నామంలో ప్రార్థించి మా జీవితాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి సమాధానకర్త మేన్ సమాధానకర్త ఏసీకు తోడయండి నిన్ను బలపరిచి ఆశీర్వదించిన కాక ఐ మీన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ ప్లస్ యూ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రైజ్ అడ్